శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వతీ నమః మీరు వింటున్నారు ధ్వని పాడ్కాస్ట్ ఆధ్యాత్మిక ధ్వనికి మనసారా స్వాగతం పరమేశ్వరుడు మనం చేసుకున్న కర్మలని బట్టే ఆగ్రహమైన అనుగ్రహమైన చూపించవలసి వస్తుందని తాను కూడా అంటే పరమేశ్వరుడు కూడా భక్త పరాధీనుడైనప్పటికీ కొన్ని కొన్ని సార్లు మనం చేసుకున్న కర్మల తీవ్రతను బట్టి తాను సాయం చేయాలి అని అనుకున్నా కూడా చేయలేని పరిస్థితి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తుంది అని మనకు మన పురాణాలలో ఇతిహాసాలలో తెలుస్తుంది. అంటే మన కర్మ పరిపక్వమయ్యి ఆ చెడ్డ కర్మ తీరే వరకు పరమాత్ముడు మనకు తోడుగా నీడగా ఉంటాడే కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని మన కర్మలను మనం తీర్చివేసుకొని పుటం పెట్టిన బంగారంలా ప్రకాశించే మార్గంలో మనకి తోడుగా ఉంటాడు ఆ స్వామి. అంతేకాని ఏదో వాడి కర్మ నేను తీసేస్తాను అన్నట్లుగా ఉండడు. ఎందుకు అంటే ఆ కర్మని అప్పుడు గనక అనుభవించకపోతే అది అనుభవించడం కోసం మరలా జన్మ తీసుకోవాల్సి వస్తుంది, మరలా జనన మరణ చక్రంలో ఆ జీవుడు ఇరుక్కోవలసి వస్తుంది. అందుకే పరమాత్ముణ్ణి వేడుకున్న వారికి భగవద్భక్తులకు కష్టాలు ఎక్కువ అని అంటారు. అలా ఆ స్వామి అసలు నన్ను అనుగ్రహిస్తాడో లేదో అన్న సందేహం ఉన్న భక్తుల గురించి వారి మనస్సు ఎలా ఉంటుంది అనేది మాలకొండ రామదాస స్వామిగా ప్రసిద్ధులైన వాగ్గేయకారులు తన కీర్తనలో ఇలా వివరించారు. శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నను బ్రోచును, శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నను బ్రోచును, సకల బాధలను పెట్టి సంకటపడజూచును, సకల బాధలను పెట్టి సంకటపడజూచును, పరమేశ్వరాజ్ఞ ఏమో తినియదు అది ఎవరెరుగరు, ఈశ్వరాజ్ఞ ఏమో తినియదు అది ఎవరెరుగరు, ఈశ్వరాజ్ఞ నందను నిగభావించి నన్ను గౌరవించును, వీడధముడు దుష్టుడను చువిడువక శిక్షించును, పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు, ఈశ్వరాజ్ఞ ధారుణిలో భాగవత దాసకోటి చేర్చును, ధారుణిలో భాగవత దాసకోటి చేర్చును, దారాపుత్రాదివలలో తగులు కొనగజూచును, ధారుణిలో భాగవత దాసకోటి చేర్చును, దారాపుత్రాదివలలో తగులు కొనగ జూచును, పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు, ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు, ఈశ్వరాజ్ఞ కూరిమితో సుదర్శనము గొప్పన దయచేయును, కూరిమితో సుదర్శనము గొప్పన దయచేయును, పరమాలిన మానవులను కొనియాడగసేయును, కూరిమితో సుదర్శనము గొప్పన దయచేయును, పరమాలిన మానవులను కొనియాడగచేయును, పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు
അതിയവരരുകരു ഈശ്വരാജ്ഞയേ മോ തിനിയതോ അതിയവരരുകരു ഈശ്വരാജ്ഞ. ഇലാ മനസ്സു ഊകിസലാടുത്തോ ഉണ്ടെങ്കിൽ ఏం చేస్తాడో ఏం చేస్తాడో అన్న బాధ, ఆలోచన, తపన, ఒక్కసారి నైరాశ్యం కూడా కలుగుతాయి. కానీ ఎప్పటికప్పుడు అల్లరి పెడుతున్న మనస్సుని సర్ది చెప్పుకుంటూ, మనస్సుకు సర్ది చెప్పుకుంటూ ఆ స్వామి ధ్యాసలోనే ఉన్నవారికి ఎలా ఉంటుంది, వారి మనస్సు ఎలా ఉంటుంది, వారికి ఆ స్వామి అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది మరలా కలుసుకొని తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.